వని వంటిల్కి స్వాగతం. వని వంటిల్లో ఈరోజు నీరుదోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు ఇలా రైసు 5 గంటల ముందు నానపెట్టేసుకుని ఇలా తీసుకోండి. ఒక 1/2 కప్పు కొబ్బరి తీసుకుని ఇలా పెట్టేసుకుని ఈ 2 మిక్సీ జార్లో వేసేసుకుని స్మూత్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాక 1/2 కప్పు వాటర్ వేసేసుకుని స్మూత్ పేస్ట్ లాగా తయారు చేసుకోండి. చూసారు కదా, మనం ఇలా మెత్తని పిండిలాగా రుబ్బేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ఇదంతా తీసేసుకోవాలి. ఇప్పుడు మనం దోశ పోసుకోవడానికి వీలుగా వాటర్ పోసుకుని కలిపేసుకోండి. ఇప్పుడు మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకోండి. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోండి. మనం 1 కప్పు వాటర్ వేసి రుబ్బుకున్నాం కదా, 1/2 కప్పు వాటర్ వేసి రుబ్బుకున్నాం కదా, 2 కప్పులు వాటర్ వేసేసుకుని ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుని ప్యాన్ పెట్టేసేసుకుని ప్యాన్ వేడయ్యాక మధ్యలో ఈ విధంగా రౌండ్గా ఇలా దోశలాగా వేసేసుకోండి. కొద్దిగా ఆయిల్ని ఇలా ఎక్కువ అవసరం లేదు వేసేసుకుని. ఇలా వేసుకున్నాక మూత పెట్టేసేసుకుని 1 నిమిషం కాలనివ్వండి. 1 నిమిషం తర్వాత మనం మూత తీసేసేసుకుని, చూసారు కదా దీన్ని 2 వైపు కూడా కాల్చుకో అవసరం లేదు మనకి. ఇది 2 వైపు కూడా చక్కగా కాలే బాగుంటుంది తికాలకపోయినా కూడా. దీన్ని ఇప్పుడు మనం మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి, ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా వేడివేడిగా ఏ చట్నీతో మనం సర్వ్ చేసుకున్నా కూడా ఈ దోశలు చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వని వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.